తన నటనతో, పాత్రలతో, వేషధారణతో, నవరస నటనా సార్వభౌములు ఎన్టీ రామారావు గారిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలరు. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, కరుణరసాన్ని, హాస్యరసాన్ని తన గొంతులో పలికిస్తూ, తన నటనలో చూపిస్తూ సకల కళా కోవిధులుగా పేరు తెచ్చుకున్నారు కూతురు కృష్ణమూర్తి గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. చాలా రకాలైనటువంటి కళలకు మీరు ప్రతీతి, నేను విన్నాను చూశాను కూడా. మీరు మిమిక్రీ చేస్తారు, అలాగే ఎన్టీ రామారావు గారిని అభినయిస్తూ అభినవ ఎన్టీ రామారావు గారుగా కూడా పేరు తెచ్చుకున్నారు మీరు. సో గ్రేట్ అండి, నిజంగా రియల్లీ మీలాంటి పర్సన్ని కలవటం. ఎలా అసలు మీరు ఎందుకు రామారావు గారిని ఎందుకు అనుకరిస్తారు? విషయం ఏంటంటే, మొట్టమొదటిగా సారిగా బందిపోటు సినిమా చూశానండి. ఆ సినిమాలో ఎన్టీ రామారాజు గారు చెప్పిన డైలాగ్కి అందరూ విజిల్స్ చప్పట్లు కొట్టడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. వారు చెప్పిన డైలాగ్ని మనం చెప్తే కూడా మనకి అటువంటి అప్లైస్ వస్తాయేమో అనే ఉద్దేశంతో ఇన్స్పైర్ అయ్యి వారి హావభావాలని, వారి యొక్క డైలాగ్ని ఇమిటేట్ చేయడంలో నాకెందుకో చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అందుకనే వారిని ఇమిటేట్ చేయడం బిగిన్ చేశానండి. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? నాది 76 సంవత్సరాలు. 76 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆయన డైలాగ్ని చెప్పగలరా? యా, తప్పకుండా చెప్పండి. హితుడా ఆగాగు, ఆచార్యదేవ ఏమంటివి, జాతి నిబంధన ఇందు సూత సుతనకు నిలువుట అర్హత లేదందువా? ఎంత మాట, ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుసాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము, ఇంత ఏలా అస్మత్ పితామహులు కులుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రధారి అయిన గంగా గర్భమును జనించలేదా? మరి ఈయనదే కులమా? మాతో చెప్పించవేమయ్యా, మా వంశం ఒక మూల పురుషుడిన వశిష్ఠుడు దేవవేసికి ఉరోసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చంద్రానంద పరాశరుని, ఆ పరాశరుని పంచిన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవన అమ్మికతో మా తండ్రిని, మా పినపితమ్మయ్య అంబిలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెరడని మీచే కీర్తింపబడుతున్నా. ఆహా, ఈ విదరదేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షత్రబీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులక. సూపర్ అండి, అసలు ఎంత బాగుందో, చాలా బాగా. అసలు ఆ మూవీలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతుంటే చూస్తున్న ఫీలింగే కలుగుతుంది మీరు చెప్తా ఉంటే. థాంక్యూ మేడం. రామారావు గారిని కలిసారా ఎప్పుడన్నా? ఒకసారి కలిశానండి. మాట్లాడారా? మాట్లాడాను. మాట్లాడితే వారు మాట్లాడే పొజిషన్లో లేరు, చాలా అంటే సీఎం పొజిషన్లో ఉన్నారు కాబట్టి బిజీగా ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అవకాశం దొరకలేదు. అయితే వారిని ఇక్కడికి మేము కాలేజీలో చదివేటప్పుడు వారిని ఇన్వైట్ చేశాం, వారితో పాటు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కానీ చాలా రోజుల కింద జరిగింది కాబట్టి అది స్టిల్స్ అవన్నీ లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే ఓకే. ఇంకా ఇలా రామారావు గారిని అనుకరించడంతో పాటు ఇంకా ఏమేమి చేస్తారండి? మిమిక్రీ చేస్తుంటానండి, అందరినీ రాజకీయ నాయకుల్ని, సినిమా ఆర్టిస్టుల్ని వీళ్ళందరినీ ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఎవరెవరిని చేయగలరు సినిమా వాళ్ళను? మన సాయి కుమార్ ఒకసారి చెప్పండి. అమ్మా, వీళ్ళకి సత్యధర్మాన్ని పేర్లెందుకు పెట్టావమ్మా? దాహం అమ్మా, దాహం. నీకు మాత్రం ఏం తెలుసమ్మా, వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి దుర్మార్గులతో నేను కలగన్నావా? దాహం అమ్మా, దాహం, దాహం. ఓకే, ఇంకా అండి? ప్రకాష్ రాజ్ ఒకటి అండి. ప్రకాష్ రాజ్ గారిని ఆహాహాహా, ఏం నటించుకున్నావు తల్లి కూతుళ్ళు, నువ్వేమో డింపుల్ కాపాడియా, అదేమో టింకుల్ కాపాడియా? ఆ పండి మీ నటనలో చదివింది చాలు, లోనికి వెళ్ళండి. ఏంటా సెంటర్ పేజీ సెండ్ చేసినాడు కదా, రాత్రి కొడుకు వచ్చి దాని గదిలో డ్యాన్సింగు, పొద్దున తండ్రి వచ్చి నాతో ఫైటింగు, ఇది ఇప్పుడు పరీక్షలను జంపింగు, ఏ ముగ్గురు కలిసి నాకు టోపీ వేస్తారు, నేను మనార్కును, నన్నెవడు మోసం చేయలేడు. సూపర్, ఇంకా అండి? అలో ఎవరు జోగినాథం గారా? నమస్కారం అండి బాబు. సెక్రటరీ నారాయణ వచ్చాడా? వచ్చాడు సార్. వాడు వచ్చాడా, నువ్వు తీసుకొచ్చావా? వాడే వచ్చాడు సార్. చూడు సెక్రటరీ, ఉదయం నిద్ర లేవగానే కూర్చుంత పరమరాయని సేవ చేసుకొని మరి పచ్చిగారు పిలిచి ఆ దేవుడికి నమస్కారం చేసుకోవాలి, లేకపోతే మనిషికి పడుచుకి ఏ తేడా ఉంటుంది? అదో
తలపైకెత్తి ఆకాశానికేసి ఒక్కసారి చూడు, ఆ సూర్యుడు రాత్రిపూట మంటలు చేసి ఎర్రగా ఎలా నిగనిగలాడిపోతున్నాడు చూసావా? అదయ్యా కళవ పోస్తానంటే అంచేత మనం కూడా రోజు కూర్చుంత పచ్చిగాయలు పిలిచి ఆ పరమానాన్ని సేవ చేసుకోవాలి. ఏంటంటారు, ఓకేనా? ఓకే అంటే ఓకే, నోకే అంటే నోకే. ఓకే ఓకే. ఇంకా అండి నెక్స్ట్, అమరీష్ పూరి గారిని ఇమిటేట్ చేస్తాను. ఓకే చెప్పండి అమరీష్ పూరి గారు. అబ్రకద్దబ్రా అబ్రకద్దబ్రా, చూడు పరమేశం, ఆ కన్య మామూలు కన్య కాదు, దేవాకన్య. దాని తల వెంట్రుకలు రెండు తీసుకురా, మేము మహాద్రష్టలం, మహాయజ్ఞం చేస్తాం, మహామంత్రాలు వేస్తాం. మేము ఏ ప్రపంచాన్ని నీకు దారాదత్తం చేస్తాం. అబ్రకద్దబ్రా అబ్రకద్దబ్రా అపోజిషన్ గాబ్రా. అమరీష్ పురి గారి వాయిస్ వింటున్నట్లే ఉంది ఆ మూవీలో. థ్యాంక్ యూ అండి. ఇంకెవరు చేయగలరు? ఏవిఎస్ గారు ఈ విధంగా మాట్లాడతారండి. హలో నమస్తే, మీరు మంచిగా ఉండాలి అదే నేను కోరుకునేది. హలో నేను చెప్పేది ఒకటే, మీరు మాత్రం మంచిగా ఉండాలి అదే నా తృప్తి. తేడిచిపెత్తిన ఏమంటారు, ఓకే ఓకే. సుధాకర్ గారు, అయ్యో చిల్లర్రా, వేరేవిడో వారికి తెలిసినాడు అనిపోతే నన్ను పిచ్చా కొట్టాడు కొట్టాడు. ఓకే బాబు మోహన్ అన్నా అన్నో బుచ్చుకి బుచ్చుకి అన్నా, అంతా బుచ్చుకే బుచ్చుకి అన్నా. ఏందన్నా అందరూ ఆఫ్రికా దేశాలు అందరూ నల్లగా పుడతారన్నా, మరి అమెరికా దేశంలో అందరూ తెల్లగా పొడుగ్గా పుడతారన్నా, మరి మరి ఇండియాలో మాత్రం ఎల్లగా ఎర్రంగా తెల్లంగా పుల్లంగా పుడతారని ఏందన్నా? ఇదేంటే ఒకటే మాట అన్నా, దీని అందరికీ బుచ్చుకో బుచ్చుకు అన్నా. ఆఫ్రికా దేశంలో అన్నా వాళ్ళందరూ రాత్రిపూట పుడతారన్నా, అందుకనే నల్లగా ఉంటారన్నా పొట్టిగా ఉంటారన్నా. అదే అమెరికా దేశంలో అన్నా మధ్యాహ్నం ఏసీ రూమ్లో పుడతారన్నా, అందుకని వాళ్ళు ఎర్రంగా పొడుగ్గా తెల్లగా పుడతారన్నా. అదే మన ఇండియాలో అన్నా రాత్రి అనక పలకరనక ఎడా పెడా పుడుతుంటారు, అందుకే మనం అడ్డగోలుగా పుడతారన్నా, అందుకనే దేశ జనాభా పెరిగిపోతుందన్న. అందుకనే బుచ్చుకో బుచ్చుకు అన్న, అంత బుచ్చుకే బుచ్చుకు అన్న. పాలిటీషియన్స్ రాజకీయ నాయకులు ఎవరైనా ఇమిటేట్ చేయగలుగుతారా? చూడండి తమ్ముళ్ళు, నేను ఒక విషయం చెప్తున్నాను, అదే మాత్రం మనం ముందు పోవాలి. ఏది ఏమైనప్పటికీ మనం సాధించాల్సుకున్నది సాధించి తీరాలి, లేకపోతే మన తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదని కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టినప్పటికీ మనం మాత్రం ముందుకు దీక్షగా దృఢంగా సంకల్పంతో మనం పట్టుదలతోటి ముందుకు పోవాలి. అదే మాదిరిగా బాగా ముందుకు పోవాలి, ఇంకా ముందుకు పోవాలి, ఇంకా పోవాలి. ఎక్కడికి పోతామో తెలియదు బ్రదర్. అయ్యా అమ్మలారా అక్కలారా తెల్లారా తమ్ముళ్ళారా, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా కాంగ్రెస్ను అధిష్టానంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరి మనం ముందుకు పోవాలి. ఏదేమైనప్పటికీ నేను ఒక్కటే మీకు విన్నవించుకుంటున్నాను, ఒక్క మాట వినండి, తమ్ముళ్ళారా అన్నలారా, మీరందరూ కాంగ్రెస్ను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఈ సందర్భంగా బాగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఓకే. అరే ఏమో అరే పరేషన్ చేస్తున్నారు, అరే నేను సీనియర్ మోస్టర్, మరి రాజకీయ నాయకుడిని కాంగ్రెస్లో, నేను అందరినీ మరి ఎంతోమంది నమ్ముకొని ఉన్నా, నా ఉన్న ఆ గురించి ఎవడు పట్టించుకోలేడు. అరే ఏంది రే భాయ్, ఏం కామా, అసలు ఏం చెప్తున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు రా భాయ్.